ఆల్ ఎవిడెన్స్ మేము ఈరోజు ప్రజల ముందర పెట్టాం. ఇక్కడున్న బీట్ రిపోర్టర్లు అందరూ మీ అందరు తెలుసమ్మా, గతంలో మీరందరు నాతో పాదయాత్రలో ఉన్నవారు, నడిచారు. మీరు చెప్పారు నాకు నాణ్యత లేదు, అన్నదానంలో నాణ్యత లేదు, అన్ని ఛార్జీలు విపరీతంగా పెంచారు, సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేశారని మీరందరూ కూడా చెప్పింది. దయచేసి మీడియా మిత్రులకు గుర్తు చేస్తున్న విషయం, ఈరోజు ఒక మంచి ఈఓ గారిని నియమించి మొత్తం ప్రక్షాళన చేయండి, సిస్టమ్స్ అన్ని సెట్ చేయండి అని బాబు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి హిస్టరీ తెలియదండి, ఆయన ఏం చదివారో ఎవరు తెలియదు. మీకు తెలుసా ఆయన ఏం చదివారు, ఎక్కడ చదివారో ఎవరు తెలియదు. కొంచెం హిస్టరీ తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాతనే అన్న ఎన్టీఆర్ నాయకత్వంలో క్యూ కాంప్లెక్స్ కట్టారు, అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రాణదానం చేసి బ్రహ్మోత్సవాలకు వెళ్ళేటప్పుడు అల్లుపేరులో బాంబు బ్లాస్ట్ జరిగింది, అది జగన్మోహన్ రెడ్డి గారికి కంపడదు. నాకు దేవాన్ష్ కుటుంబంలో దేవాన్ష్ వచ్చిన తర్వాత మేము ఎందుకో నిర్ణయం తీసుకున్నాం, అతని పుట్టినరోజు నాడు 3 పూట్ల భోజనం మేము ఉచితంగా భక్తులకు ఇవ్వాలి. అంటే మా వంతు దేవుడికి మేము సాయం చేయాలని ఆలోచన, ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. గత 9 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది రాజకీయాలని సూటిగా ఫేకు జగన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. గతంలో మీరందరూ చూశారు టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు. టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బియ్యం బండిలో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పనిచేయారో మీరందరూ తెలుసు. గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డూలు తీసుకెళ్లి పెళ్లిలో పెట్టారు, భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవన్నీ మీ అందరు కూడా తెలిసింది. ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్ కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదనపు ఫ్లోర్ లేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నారు. అంటే వాళ్ళకు ఉన్న అనుకూలంగా ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ గా చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. వాస్తవాలన్నీ మేము ప్రజల ముందర పెడతాం, మాకు ఎలాంటి భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు స్వామి, మేము పరదాలు కట్టుకుని తిరగట్లా. బాబు గారు మొదటిసారి తిరుపతికి వచ్చి దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు, అంటే ప్రమాణ స్వీకారం చేసిన రాత్రి తిరుమలకి వచ్చి పొద్దున్న దర్శనానికి వెళ్తున్నారు. నేను వెనకాల వాహనంలో ఉన్నా, తిరుమలకి వెళ్ళిన తర్వాత నేను బ్రహ్మని మాడుకుని అంత తెల్లగుంది ఏంటి రాత్రి అని, బండి దిగిన తర్వాత అర్థమైంది పరదాలున్నాయని. అప్పుడు పోలీస్ సోదరులు పిలిచి ఏంటమ్మా ఎన్ని ఎందుకు కట్టారంటే, సార్ క్షమించండి పాత అలవాట్లు, అలవాట్ల పొరపాటు, గత ముఖ్యమంత్రి గారు వస్తే పరదాలు లేని బండే దిగేవారు కాదు, క్షమించండి సార్ తీపిస్తాను. ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, ఈరోజు ప్రజావేదికలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ బ్యారికేడ్లు పెట్టుకోవట్లా, కనీసం కూర్చున్న కుర్చీ కూడా వేసుకోవట్లేదు, ఆయన బల్ల పైన కూర్చుంటున్నారు, ప్రజల పక్కనే కూర్చుంటున్నారు, ప్రజల్లోనే కూర్చుంటున్నారు, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. అది మాకున్న చిత్తశుద్ధి. దయచేసి ఇది ఫేక్ జగన్ తెలుసుకోవాలి. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది, కానీ తిప్పి వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మారితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ నెయ్యి విషయంలో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం, యాక్షన్ ఉంటుంది, దాని ఎలాంటి డౌట్ లేదు. మిగతా విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీడియా మిత్రులు ముందలు పెడతాం, ప్రజలు ముందలు పెడతాం. పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.